అంకిల్ రమ్మని టెలిఫోన్ చేశారు ఎందుకు? కమాన్ బేబీ కమాన్, నీకోసం వెయిట్ చేస్తున్నాను. చూడు ఇవన్నీ. ఏంటి టెంకులు ఇవి? రేపు దీపావళి, ఇవన్నీ నీకు ప్రెజెంటేషన్. అన్ని నాకేనా? ముందు ఈ డ్రెస్ తీసేసి నా ముందు ఒకటొకటిగా వేసి చూపించు. నీకేం సరిగ్గా ఉందో నేను చెప్తాను. వాట్ ఆర్ యూ ప్లేయింగ్? వై నాట్ ఐ ఎ ప్లే బాయ్. అవును, ఆంటీ ఇంట్లో లేదా? ఆంటీ లేదు, గింటీ లేదు. పట్టు చీరలు అడిగింది, ధర్మవరం పంపించాను. అది వచ్చే వరకు మన ఇద్దరం. అంతవరకు చెప్పని చేస్తూ కూర్చోండి. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా అందంగానే ఉంటావు. ఏంటో సార్ చెప్దాం. నా ప్రధాన వచ్చేసిందా? అయ్యో, ఒకటి ఇందా, ఇవన్నీ తీసుకెళ్లి బాత్రూమ్ లో పోయి దాక్కో. ఆంటీ కంట పడితే? పడితే పడని పోనీ. అదా 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 పదా. ఎవరు? నేనేనండి. కమలమా? కమలే. లోపల ఏం చేస్తున్నారండి? బాత్రూమ్ లో ఏం చేస్తారు? స్నానం చేస్తున్నా. స్నానం చేస్తున్నారా? ఉదయం చేస్తారు కదా, మళ్ళీ ఎందుకని? ఒళ్ళంతా జిడ్డుగా ఉంది, అందుకే రెండో రౌండ్ చేస్తున్నా. అదేదో తొందరగా చేశారండి. నేను బయట. నువ్వు వెళ్ళు, నేను వస్తా. నేను వెళ్ళొస్తానండి అయితే. బేబీ, ఆంటీ పోయింది. ఆంటీ పోయిందా? ఏమే ఇప్పులేందానా? నీ వయసంట ఆయన వయసంట బుద్ధి లేదే నీకు? అయ్యయ్యో, అపార్థం చేసుకుంటున్నారా? వారిని నా ఫాదర్ లా చూసుకున్నాను. ఏమిటి? ఫాదర్ లాగా? అవును, ఫాదర్ లాగే. మీ ఫాదర్ లాగా? గ్రాండ్ ఫాదర్ లాగా. ఇది ముందే చెప్పి ఆడవచ్చు. ఇలా రామా. ఎందుకమ్మా? తెల్లారితే దీపావళి, నువ్వు ఒక కొత్త షర్ట్ని వేసుకోవద్దు. ఎంతో పని మిగిలింది, అదంతా వదిలేసి నాకు షర్ట్ కుడతావా? వద్దమ్మా, ముందు ఈ డ్రెస్లన్నీ కుట్టేసి ఇచ్చేద్దాం. పటాసులు మిఠాయిలు ఎలాగా కొనివ్వలేదు. మిగిలిన డబ్బులు పెట్టి నీకు కొత్త షర్ట్ని కుట్టిస్తాను. ఇవన్నీ కుట్టిస్తే ఎన్ని డబ్బులు ఇస్తారు? ఏమో లెక్క పెట్టలేదురా, 60 రూపాయలు మిగిలొచ్చు అనుకుంటా. 60 రూపాయలా? హయ్యా, సిసింద్రీలు, పటాసులు, మిఠాయిలు, బిస్కెట్లు అన్ని హాయిగా కొనుక్కోవచ్చు కదా. నీ నోట్లో సారాయిపోయా, ఇలా వదిలేస్తే నువ్వు ఇల్లు అమ్మేస్తావురా. మిషన్ తీసుకుంటారా? తర్వాత చెప్తా. తొందరగా తీసుకుంటారా? అడ్వాన్సు ఇవ్వాల, ఇంటి బాడుక కట్టలే. ఇదేవైనా మీ మామగారిల్లా? లొట్టకన్ను, తెల్లవారేసరికల్లా ఇవన్నీ కుట్టియాలి. ఈ రోజు మిషన్ వదిలేసి ఈ పొద్దున్నే తీసుకుపో. ఎప్పుడు చేస్తే ఏం చేస్తే నాకు లాభం నాకు తెలుసునరా పిచ్చుక. నువ్వు నోర్మి, నీ డబ్బిచ్చి మిషన్ తీసుకుంటావు, ముందు నువ్వు బయటికి పో. బయటికి పోతా? గుడ్డలిచ్చిన వాళ్ళు తెల్లారగానే వచ్చి నిన్ని పోట్లు పెడతారో చూడు, నీ పనే అవుతుందో చూడు. అమ్మా, నువ్వు బాధపడకమ్మా, నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. గోపి, ఎక్కడికి వెళ్తావు? మా అమ్మ చాలా మందికి గుడ్డలు కుట్టివ్వాలండి. మా ఇంటి వాళ్ళు వచ్చి బాడీ కట్టలేదని మిషన్ తీసుకుపోయారు సార్. గుడ్డలన్నీ కుట్టివ్వకుంటే మా అమ్మను అందరూ తింటారు సార్. 150 రూపాయలు ఇచ్చారంటే ఓనర్ కట్టేసి మిషన్ తెచ్చుకుంటాం. ఇంతేగా ఫ్రెండ్? ఇదిగా బీరువత్తాల, నీకు కావలసిన డబ్బు తీసుకో. మీరే తీసివ్వండి సార్. పర్వాలేదు.
ప్రతి నెల మీరు ఇచ్చే జీతంలో కట్టుకోండి సార్. ఈ ఉపకారం నేను ఎప్పటికీ మర్చిపోను సార్. వెళ్ళొస్తాను సార్. Well, friend.